Hi friends, welcome to Logic Friends. Friends, manam ee roju ee video lo SBI Reward Points ante enti, vaatni ela earn cheyali, vaati valla upayogalu enti anedi complete ga manam ee video chudabothunnam. Friends, meeru entha varaku gurinchi chudandi, meeku etuvanti doubt ochinaa comment section lo adagandi, nenu answer chestanu. Meeru first time ee channel visit chesinatlayite, kachithanga ee channel subscribe chesukondi, adhe vidhanga pakkana unna bell icon ni activate chesukunna dwara ee channel lo etuvanti video upload chesina meeku notification roopamlo kanipistundi. Friends, meeru screen mee chustunnara friends, idi Telegram channel. Ee Telegram channel lo meeru join ainatlayite eppatikappudu latest updates, tips, tricks వీటికి సంబంధించిన ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. దీనివల్ల మీకు బెనిఫిట్ ఉంటుంది. అంతేకాదు ఫ్రెండ్స్, దీంట్లో నేను ప్రతిరోజు కూడా ఫ్లిప్కార్ట్ సంబంధించిన క్విజ్ గేమ్స్ ఆన్సర్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇక్కడ నుంచి మీరు ఆన్సర్ చేసి ఆ పార్టిసిపేట్ చేసి సూపర్ కాయిన్ సెండ్ చేసుకోవచ్చు. దాంతో మీరు ఫ్లిప్కార్ట్లో ఫ్రీగా షాపింగ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా మన ఆఫర్లోకి వెళ్ళినట్టయితే మనలో చాలా మంది దగ్గర ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. మనం ఎస్బీఐ డెబిట్ కార్డ్ యూజ్ చేసి ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ షాపింగ్ చేస్తూ ఉంటాము. నార్మల్గా మీరు షాప్కి వెళ్ళినప్పుడు మీరు స్వైప్ చేస్తూ ఉంటారు, లేకపోతే ఆన్లైన్లో మీ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చి మీరు షాపింగ్ చేస్తూ ఉంటారు. ఇలా షాపింగ్ చేసినందుకు మనకు రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ఆ రివార్డ్ పాయింట్స్ ఇప్పుడు ఎక్కడ ఉంటాయి, వాటిని ఎలా యూస్ చేసుకోవాలని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, నార్మల్గా మీరు ఈ రివార్డ్ పాయింట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు మీ మొబైల్లో యోనో ఎస్బీఐ యాప్ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఆ యోనో ఎస్బీఐ యాప్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీరు సింపుల్గా మీరు ఇంటర్నెట్ బ్యాంక్ సంబంధించిన యాప్ అనమాట, ఎస్బీఐకి సంబంధించిన యాప్ ఇది. సో మీరు మీ దగ్గర మీ పాస్బుక్ బ్యాంక్ అకౌంట్ నెంబరు, నెక్స్ట్ మీ దగ్గర ఏటీఎం కార్డ్ పిన్ ఉంటే మీరు ఈజీగా మీరు మీ ఇంటి దగ్గర ఉండే మీరు ఎస్బీఐ యోనో ఎస్బీఐ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకుని దీంట్లో రిజిస్టర్ అవ్వచ్చు. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు బ్యాంకింగ్ మీ మొబైల్ నుంచి చేసుకోవచ్చు. మనీ ట్రాన్స్ఫర్ కానీ ఇట్లాంటి బిల్ పేమెంట్స్ కానీ అన్ని కూడా మీరు బ్యాంక్ వెళ్ళకుండా సింపుల్గా మీరు మీ ఇంటి దగ్గర ఉండే చేసుకోవచ్చు. సో మనం ఇలా ప్రతిసారి మనం డెబిట్ కార్డ్ యూస్ చేసి మనం షాపింగ్ చేసినప్పుడు కొన్ని రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ఆ రివార్డ్ పాయింట్స్ మనం మనీ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే చెప్పబోతున్నాను నేను. ఫ్రెండ్స్, ఒకసారి మీరు యోనో ఎస్బీఐ యాప్ ఓపెన్ చేసిన తర్వాత రివార్డ్ పాయింట్స్ చూడాలనుకుంటే మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ కనిపిస్తూ ఉంటుంది. ఇలా మీరు ఇలా బాటమ్కి స్వైప్ చేయండి. బాటమ్కి స్వైప్ చేసి లాస్ట్లో చివరిలో మనకి లెఫ్ట్ సైడ్ బాటమ్ కార్నర్లో మనకి ఎస్బీఐ రివార్డ్స్ అని కనిపిస్తుంది. ఎస్బీఐ రివార్డ్ దగ్గర మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్టయితే మీకు చూడండి ఇక్కడ నాకు ఇక్కడ 285 పాయింట్స్ కనిపిస్తున్నాయి. టోటల్ నేను ఏం చేసిన పాయింట్స్ చూడండి, 3217 పాయింట్స్ ఉన్నాయి. ఎక్స్పైర్ అయినా కూడా 260 పాయింట్స్ ఉన్నాయి. ఈ ఏమంటారు ఫ్రెండ్స్, ఇవి ఈ పాయింట్స్ మనకి ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి. ఎక్స్పైర్ అయిపోయే లోపల వీటిని రెడీమ్ చేసుకోవాలి. వీటిని రెడీమ్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా మీరు ఇక్కడ కనిపిస్తున్న రెడీమ్ నౌ దగ్గర మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేయకండి ఇట్లాంటి నోటిఫికేషన్ వస్తుంది. ఎగ్ దగ్గర మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే నెక్స్ట్ మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ నుంచి మీరు రకరకాల గిఫ్ట్ కూపన్స్ ఉంటాయి. మీకు ఇక్కడ నుంచి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. మీకు ఏ గిఫ్ట్ కూపన్ కావాలంటే పర్చేజ్ చేసుకోవచ్చు. సింపుల్ చూడండి ఫ్రెండ్స్, మీకు ఇక్కడ చాలా రకరకాల గిఫ్ట్ కార్డ్స్ కనిపిస్తూ ఉన్నాయి. చూడండి ఇక్కడ రకరకాల మీకు ఏది కావాలంటే ఆ గిఫ్ట్ కార్డ్ మీరు ఇక్కడ నుంచి పాయింట్స్తో మీరు రిడీమ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను అయితే అమెజాన్ పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నాను. అమెజాన్ గిఫ్ట్ కార్డ్, దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మనం అమెజాన్ అకౌంట్లోకి అమౌంట్ యాడ్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి బిల్ పేమెంట్స్ కానీ చేసుకోవచ్చు. సింపుల్గా దానికోసం ఇక్కడ కనిపిస్తున్న టాప్లో కనిపిస్తున్న గిఫ్ట్ అండ్ వాచర్స్ దగ్గర నేను ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేస్తున్న టాప్లో కనిపిస్తుంది ఫస్ట్ వన్ ఈ గిఫ్ట్ అని కనిపిస్తుంది. ఈ గిఫ్ట్ దగ్గర మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మీకు రకరకాల గిఫ్ట్ కార్డ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ అమెజాన్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ అమెజాన్ నేను ట్యాప్ చేశాను. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఎంటర్ అమౌంట్ అని వస్తుంది. మీరు అమౌంట్ దగ్గర ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 280 పాయింట్స్ ఉన్నాయి కదా, నేను ఏం చేస్తానంటే ఒక 65 రూపీస్ ఎంటర్ చేస్తున్నాను. చేస్తే 260 పాయింట్స్ వచ్చాయి. సో ఇప్పుడు నేను 70 ఎంటర్ చేస్తున్నాను, 280 పాయింట్స్. నా దగ్గర 285 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నాకు 280 పాయింట్స్కి 70 రూపీస్ వస్తుంది. అంటే ఇప్పుడు 70 రూపీస్ నా గిఫ్ట్ కార్డ్ వచ్చి వస్తుంది. ఈ 70 రూపీస్ నేను అమెజాన్ అకౌంట్లో యాడ్ చేసుకోవచ్చు. సో దానికోసం ఇక్కడ కనిపిస్తున్న యాక్సెప్ట్ బటన్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ దగ్గర ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ప్రొసీడ్ పేమెంట్ దగ్గర మీరు ట్యాప్ చేయండి. డైరెక్ట్ మేక్ పేమెంట్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను. మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కన్ఫర్మ్ బటన్ దగ్గర మీరు ట్యాప్ చేయండి. చూడండి ఇక్కడ మనకి పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. మనకి ఒక 5 to 10 మినిట్స్లో మనకి ఎస్ఎంఎస్ రూపంలో గిఫ్ట్ కార్డ్ వస్తుంది. అక్కడ నుంచి మీరు దాన్ని అకౌంట్లో యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఆర్డర్కి వెంటనే మనకి మెసేజ్ కూడా వచ్చింది. ఈ ఎస్బీఐ క్లోజ్ చేయని యాప్ని క్లోజ్ చేయండి. చూడండి మనకి ఆల్రెడీ గిఫ్ట్ వచ్చేకి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకి వచ్చేసాయి. ఇక్కడ మీరు సింపుల్గా ఇక్కడ కనిపిస్తున్న గిఫ్ట్ ఈ నెంబర్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని తర్వాత మీరు మీ మొబైల్లో ఉన్న అమెజాన్ యాప్ని ఓపెన్ చేయండి. అమెజాన్ ఓపెన్ చేసిన తర్వాత అమెజాన్ పేకి వెళ్ళండి. అమెజాన్ పేకి వెళ్ళిన తర్వాత సింపుల్గా మీకు గిఫ్ట్ కార్డ్ దగ్గర ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత చూడండి యాడ్ ఏ గిఫ్ట్ కార్డ్ అని టాప్లో కనిపిస్తుంది. అక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత సింపుల్గా మీరు ఏదైనా కాపీ చేసుకున్నారో చూడండి ఇక్కడ మనకి 40 రూపీస్ ఉంది. ఇప్పుడు నేను అది పేస్ట్ చేస్తున్నాను. కోడ్ని పేస్ట్ చేశాను. యాడ్ బ్యాలెన్స్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేయడం ఆటోమేటిక్గా నాకు 70 రూపీస్ యాడ్ అయినాయి, 110 రూపీస్ అయింది. ఈ విధంగా మనం అయితే ఎస్బీఐ రివార్డ్ పాయింట్స్ యూస్ చేసి మనం అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ యూస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇన్ కేస్ మీరు ఈ రివార్డ్ పాయింట్స్ మీరు ఏమంటే మీరు రిడీమ్ చేసుకోకపోతే ఆటోమేటిక్ ఎక్స్పైర్ అయిపోతే దీనివల్ల ఉపయోగం లేదు. మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటే మీరు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్